పాప ఆయన టిఎస్ కృష్ణమూర్తి ఎన్నికల కమిషనర్ ఉండే ఆయన సుప్రీం కోర్టులో కౌంటర్ వేసినాడు సార్ మాకి దేశంలో ఎన్నికల ఇంత ఇది కాదు ఎస్వై కురేషి మన ఎన్నికల కమిషన్ రిటైర్ అయినారు కదా ఆ కురేషి రిటైర్ అయ్యే ముందు ఓటర్ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఓపెన్ గా చెప్పినాడు భారతదేశంలో నెగటివ్ ఓటింగ్ విధానం వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది ఒకవేళ నాకే అధికారం ఇస్తే నేను 16th బటన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేస్తాను ఎందుకంటే ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలక్షన్ కమిషన్ కి అధికారం లేదు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి చేయాలి ఈవెన్ ఈవీఎంలను ప్రవేశపెట్టాలంటే కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేసి ప్రవేశపెట్టాలి ఇష్టం వచ్చింది ప్రవేశపెట్టడానికి అవకాశం లేదన్నమాట ఇప్పుడు ఈ జనం ఒక్కొక్కసారి వీళ్ళకు కొంచెం పొరుగు జరిగితే రాజకీయ నాయకుల మీద కోపం వచ్చిందండి వీడు ఎవ్వరిని కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి భయ్ మనం ఏదైనా చేయాలి అనుకోండి ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చిందనుకోండి పైవాడు ఎవడో నచ్చలేదని చెప్పి బట్టను నొక్కితే ఇక మరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు కదా అందుకోసం రాజకీయ నాయకులు జనాన్ని నమ్మొద్దు ఎప్పుడు కూడా జనాన్ని అసలు తప్ప ఒక్కొక్కసారి వాళ్ళకి స్వేచ్ఛ కల్పిస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా వస్తాయన్న ఉద్దేశంతోనే నెగటివ్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు రైట్ దీంట్లో భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి సాధారణ పద్ధతిని ఏమంటాం ఇంగ్లీష్ పోయింది ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ గా పేర్కొంటారు ఏమంటారు దీన్ని ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ గా లేదా విన్నర్ టేక్స్ ఆల్ పద్ధతిగా ప్రవేశ అనుకుంటాము రెండవ బ్యాలెట్ పద్ధతి అంటే మొదటి ఎన్నికల్లో ఏ అభ్యర్థి కూడా 50% ఓట్లను పొందలేక పోయినప్పుడు రెండవసారి ఎన్నిక నిర్వహించడాన్ని ఏమంటాం ఏ పద్ధతి అంటాం రెండవ ప్రాక్సీ ఓటింగ్ అనగా తమాషా పద్ధతి అంటే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీ పొందిన ఓట్ల నిష్పత్తిని అనుసరించి సీట్లను కేటాయించడాన్ని ఏమంటాము తమాషా ఎన్నికలు నెగిటివ్ ఓటింగ్ అనగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు కూడా నచ్చలేదని చెప్పి తీర్పు చెప్పడాన్ని ఏమంటాము నెగిటివ్ ఓటింగ్ అని చెప్పారు ఇవి ప్రవేశపెట్టాలనేది కూడా భారతదేశంలో ఒక డిమాండ్ ఉంది ఇకపోతే దీనికి సంబంధించి ఇంకా చాలా మంది చాలా రకాల డిమాండ్స్ ఉన్నాయి చాలా రకాల డిమాండ్స్ అంటే ఉదాహరణకి లా కమిషన్ కానీ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చారు ఈవెన్ నిన్న మొన్నటి రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్ కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి పేర్కొన్నది ముఖ్యంగా దీంట్లో ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాలు ఎందుకు పోటీ చేయాలి ఒక దగ్గరనే పోటీ చేయాలి అలాగే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలు అంటే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి మీరందరూ భరించాలంటే నువ్వు నేను వంత తవి కాదు పంచేది కాదు ఏంటిది నిర్ణీత సంఖ్యలో నువ్వు ప్రచారం చేసుకోవటానికి అవసరమైనటువంటి వాహనాల విషయంలో రెండు ఆ వాహనాలను రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతా ఆ కిలోమీటర్ సంబంధించినటువంటి డీజిల్ కానీ తర్వాత అభ్యర్థులకు సంబంధించిన పోస్టర్స్ బ్యానర్స్ పోల్ చిక్కీలు ఇలాంటివి ఏవైతున్నాయి ఇవి ప్రభుత్వమే భరిస్తాయి నువ్వు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టదు ఏ రూపంలో కూడా ఖర్చు పెట్టదు అప్పుడు మాత్రమే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఈ అభ్యర్థుల యొక్క ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి ఎక్కడ కూడా ఎన్నికల కోసం చందాలు స్వీకరించరాదు డొనేషన్స్ ఏవైతున్నాయో రాజకీయ పార్టీలు ఎవరు కూడా కంపెనీల నుండి కానీ ఫ్యాక్టరీల నుండి కానీ వ్యక్తుల నుండి కానీ ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన డొనేషన్లు స్వీకరించరాదు అదేవిధంగా స్మగ్లింగ్ అత్యాచారం మత సంఘర్షణలు దోపిడీ దేశద్రోహం ఇలాంటి అంశాలలో
ఎవరైతే హత్య అత్యాచారం దోపిడీ స్మగ్లింగ్ మతపరమైన సంఘర్షణల్లో కేసులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాలి ఇలాంటి చాలా సంస్కరణలని సూచించడం జరిగింది భారతదేశంలో పార్టీ ప్రాయంకు నిరోధ చట్టం మొట్టమొదటి ప్రవేశపెట్టిన రాష్ట్రం మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ మర్చిపోయి అండి 1979 లో మొట్టమొదటిసారిగా పార్టీ ప్రాయంకు నిరోధ చట్టం ప్రవేశపెట్టడం జరిగింది ఓకే అలాగే కమిటీలో ఉన్నప్పుడు ఎన్ఎన్ ఓహరా కమిటీ ఉంటాయి దాంట్లో ఓహరా కమిటీ దేని గురించి చెప్పిందంటే ఎన్నికల్లో ఈ నేమంటామో నేరమయ్య రాజకీయాల మీద నేరమయ్య రాజకీయాలను అరికట్టడం కోసం వచ్చినటువంటిది ఎన్ఎన్ ఓహరా కమిటీ వాళ్ళు చాలా గమ్మగా చెప్తారు ఎన్ఎన్ ఓహరా ఒక క్రిమినల్ నేరస్తుడు రాజకీయ నాయకుడిగా పరిణామం చెందిన దశలో మానవ పాత్ర అని చెప్పి చెప్పినాడు నరుడు వానరుడు నరుడుగా మారిన పరిణామ క్రమంలో శ్రమ పాత్ర అంటే ఒక నేరస్తుడు రాజకీయ నాయకుడిగా మారిన పరిణామ క్రమంలో మానవ పాత్ర అంటే మన మనుషుల పాత్ర అని చెప్పి చెప్పినాడు ఇవి నాలుగు దశలు చెప్తారు చాలా గమ్మత్తుంది మొదటి దశలోనట ఈ నేరస్తులు ఎవరైనా రాజకీయ నాయకులకు లింక్ ఉంది అని తెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా పాడైపోతుంది కాబట్టి అసలు వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళతో అవసరం లేకుండా సంబంధం లేకుండా ఉండాలనే ప్రయత్నం చేసేవాళ్ళట ఇది మొదటి దశలు విలువలు నైతికలు రెండవ దశకు వచ్చిన తర్వాత తమ వెనకాల ఈ నేరస్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పడానికి వాళ్ళని ఉపయోగించుకున్నారట అంటే తమ వెనకాల ఉన్నారు చూసుకో ఒకసారి అని అంటే ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులు చేసేటప్పుడు లేకపోతే ఎవరైనా మాకు అనుకూలంగా వ్యవహరించకపోతే నీ సంగతి తర్వాత చూస్తాను చెప్పడానికి వెనకాల ఉన్నారు అని చెప్పేవాళ్ళు అది రెండో దశ మూడో దశకు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ప్లస్ ఈ నేరస్తులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయిందట కొంతకాలం అయిన తర్వాత ఈ నేరస్తులు ఏమన్నారంటే వీరితో నాకేమవుతుంది నాతో వీరికి అవుతుంది వీరి పక్కకు నెట్టేసి వీరే రాజకీయ నాయకుడు అవుతారని అంటే కోటి కథ తెలుసు కదా వరద వస్తుంది కోతి తన పిల్లని నెత్తి మీద ఎత్తుకొని ఏదైనా పట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇక వరద తీవ్రమైంది తను కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం చేస్తారు నెత్తి మించి దింపేసి దాన్ని కూడా పట్టుకోమని చెప్పి చెప్తుంది వరద మరింత తీవ్రమైంది ఇది పట్టుకోలేని పరిస్థితిలో వచ్చింది ఇది కూడా చనిపోయే పరిస్థితులు వచ్చింది దాన్ని తొక్కేసి పైకెక్కి నిలబడుతుంది అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ కోసం వచ్చేటటువంటి ప్రయత్నం లోపల ఇలాంటి సైకాలజీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు రాజకీయ నాయకులకు ఈ నేరస్తులకు మధ్య జరిగింది అది ఏంటి అంటే ప్రారంభంలోనేమో అడపా తడప ఎక్కడి నుంచో కొంచెం సహాయం అవసరమైనప్పుడు తీసుకున్నారు కానీ బయటికి చెప్పవచ్చు చెప్తే బయట వీడు నేరస్తులతో సంబంధం ఉంటుందని చెప్పి అందరు తిట్టుకుంటారు మేము ప్రజలు చులకనైపోతామేమో అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కాదట కొంతకాలం వచ్చిన తర్వాత నేర్చుకోవడం లోపల బలంగా మీరు కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడతా మా వెనకాల శక్తులు ఉన్నవి మీ సంగతి చూస్తారని చెప్పి చెప్పటానికి భయపెట్టడానికి ఉపయోగించేవాళ్ళట మరి కొంతకాలం తర్వాత ఏమైంది ఇద్దరు భుజభుజాల మీద చేతులు వేసుకొని నడుచుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు ఇప్పుడు దశకు వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఈ నేరస్తులే ఏ రూపం ఎత్తినారు రాజకీయ నాయక రూపం ఎత్తేసి నాయకుల్ని అవసరమైతే పక్కన తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అందువలన ఈ నేరమైన రాజకీయాలని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనే మాట వాస్తవం మీకు అనేక సినిమాల్లో చూసేది కూడా అదే కాకుంటే
ఈ సినిమాలో అక్కడ వింటుందని చెప్తే అర్థమవుతుంది నాకు. నేను నెక్స్ట్ టైం చూసి మరి చెప్తాను, కానీ ఇప్పుడైతే చాలా చోట్ల రాజకీయ నాయకులు నేరస్తులే దగ్గర తీస్తారు, వాళ్ళతో ఉంటారు. కొంతకాలం తర్వాత ఈ నేరస్తులు ఏం చేస్తున్నాడు, నాయకుల్ని పక్కకు నెట్టేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు. చాలా చోట్ల నాయకులు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు దేశ రాజకీయాల్లో, పేర్లు అనవసరంగా చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు, రైట్. సో అందువల్ల ఎన్ఎన్ ఓహరా కమిటీ, మీరు ఆ కథ మళ్ళీ మర్చిపోయి నేరమయ్య రాజకీయాల గురించి అధ్యయనం చేసినటువంటి కమిటీ ఓహరా కమిటీ. అదేవిధంగా ఈవీఎంలను ఏర్పాటు చేయాలని చెప్పి అంటే విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దామాష ఎన్నికల పద్ధతిని ఏర్పాటు చేయాలని చెప్పింది దినేష్ గోసా. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తాలని చెప్పి సూచించిన కమిటీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ. నేరమయ్య రాజకీయాలను అరికట్టడం కోసం సూచనలు చేసినటువంటి కమిటీ ఓహరా కమిటీ, రైట్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత సహజమో, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత సహజమో, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా వస్తాయి. ప్రపంచంలో రాజకీయ పార్టీ లేనటువంటి దేశం ఏది లేదు. దాదాపు ప్రతి దేశంలో కూడా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఉన్నాయి, ఉంటాయి కూడా. కాకుంటే కొన్ని దేశాల్లో ఏకపార్టీ వ్యవస్థ ఉంది, కొన్ని దేశాల్లో ద్విపార్టీ వ్యవస్థ ఉంది, మరికొన్ని దేశాల్లో బహుళ పార్టీ వ్యవస్థలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా రాజకీయ పార్టీ వ్యవస్థ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి? పార్టీ అనగా ఆ పార్టీ కాదు, పార్టీ రాజకీయ పార్టీ, పార్టీ అనగా పార్టీ అది కాదు. రాజకీయ పార్టీ అంటే మీరు చెప్పేదాంట్లో ఒక అంశం ఉంది, పార్టీ అనగా ఒక సముదాయం, కరెక్టే అంతే. బట్ థింగ్ ఏంటంటే రాజకీయ పార్టీకి ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నిర్వచనం ఉంటుంది. దీనిపైన సరే ఒక్కొక్కరు ఒక నిర్వచనం చెప్పినప్పటికీ ఈ ఎడ్మండ్ బర్క్ అనేవారు రాజకీయ పార్టీ గురించి చెప్పేటప్పుడు తామంతా అంగీకరించిన కొన్ని నియమాలను ఆధారం చేసుకొని, కొన్ని నియమాలు లేక సూత్రాలను ఆధారం చేసుకొని జాతీయ ప్రయోజనాలను సాధించటం కోసం కృషి చేసే వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీ అన్నాడు. తామంతా అంగీకరించిన, కొంచెం ఇక్కడ గుర్తుంచుకుని దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి, అంటే మీరు అవి గుర్తు పెట్టాలి. తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు అంటే సూత్రాలు ఆధారం చేసుకొని జాతీయ ప్రయోజనాలను సాధించటం కోసం ఏకమైనటువంటి వ్యక్తుల సముదాయాన్నే రాజకీయ పార్టీ అంటున్నాం. తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు సిద్ధాంతాలను ఆధారం చేసుకొని జాతీయ ప్రయోజనాలను సాధించటం కోసం ఏకమైన వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీ. రెండవది ఆర్ఎన్ వెంకయ్యవర్ అనేవాడు ఏమంటాడంటే అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి, అధికారం కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు లేక సిద్ధాంతాలను ఆధారం చేసుకొని రాజ్యాంగ పద్ధతిలో అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నించే వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీ అన్నాడు. తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు లేక సూత్రాలను ఆధారం చేసుకొని రాజ్యాంగ పద్ధతిలో అధికారాన్ని చేపట్టడం కోసం ప్రయత్నం చేసే వ్యక్తుల సముదాయమే రాజకీయ. ఇందులో గుంపు ఉంటుంది, అంటే పార్టీ అంటే జన సమూహం ఉంటుంది, వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి, దాన్ని ఆధారం చేసుకుని ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు, దాన్ని రాజకీయ పార్టీ అని చెప్పి
లోవెల్ అనేవాడేమన్నాడంటే రాజకీయ పార్టీలు అని అంటే ప్రజా అభిప్రాయ ప్రకటన దళాలు అన్నాడు. ప్రజా అభిప్రాయ ప్రకటన దళాలు అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ప్రజలకు చెప్పటం కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం కానీ మధ్యలో ప్రజా అభిప్రాయాన్ని అంటే చెప్పేటటువంటి అభిప్రాయ ప్రకటన దళాలు అని చెప్పి బ్రోకర్స్ అని చెప్పి వర్ణించినాడు. అలెగ్జాండర్ పోప్ అనేవాడు ఒక ముందు అడుగు వేసి ఏమన్నాడంటే రాజకీయ పార్టీ అంటే కొద్దిమంది వ్యక్తుల కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలను సాధించడం కోసం అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజలకు పట్టిన పిచ్చియే ఈ రాజకీయ పార్టీ అన్నాడు. అలెగ్జాండర్ పోప్ అనేటటువంటి వ్యక్తి ఏమన్నాడంటే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రయోజనాలను సాధించటం కోసం అత్యధిక సంఖ్యాకులైన ప్రజలకు పట్టిన పిచ్చియే ఈ రాజకీయ పార్టీ అని చెప్పి చెప్తున్నాడు. అంటే రాజకీయ పార్టీలు నాయకులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు పొందేది కొద్ది మంది ఉంటారు, కానీ ఆ పిచ్చి బట్టి పరిగెత్తే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ అర్థం ఏం వేరే పెద్దగా ఆలో తీవ్రంగా ఆలోచించేది ఏం లేదు. సో అలెగ్జాండర్ పోప్ ఇది సరే రాజకీయ పార్టీకి ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చెప్పినటువంటి అంశం. ఒకవేళ మిమ్మల్ని భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రతిపాదించిన వ్యక్తి అంటే నేనైతే కాదండ్రే. ఎవరు? జయప్రకాష్ నారాయణ్. భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించిన వ్యక్తి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. ఈ జయప్రకాష్ నారాయణ్ కాదు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్ దీన్ని సమర్థించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని సమర్థించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ ప్రత్యేకత ఏంటి? రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దానికంటే ముఖ్యమైన ఒకటి ఉన్నది రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదట తెలియజేసింది ఎంఎన్ రాయ్. మనం అన్ని మర్చిపోయినాం, రాజ్యాంగానే మర్చిపోయినాం అండి. అయితే ఈ రాజకీయ పార్టీ వ్యవస్థలని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరణ చేస్తాం. ఒకటి ఏక పార్టీ వ్యవస్థ, రెండు ద్విపార్టీ వ్యవస్థ, మూడు బహుళ పార్టీ వ్యవస్థ. ఇప్పటికి కూడా ఏక పార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న దేశాలు ముఖ్యంగా చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, ఈ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏక పార్టీ వ్యవస్థగానే ఉంది. ద్విపార్టీ వ్యవస్థ అంటే ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఏక పార్టీ వ్యవస్థ ఉన్నది. ఇక బహుళ పార్టీ వ్యవస్థ అంటే ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, అదేవిధంగా ఇక ముఖ్యమైన దేశం ఏంది? భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో ఎవడి కోపం వస్తే వాడు సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్న అవకాశం ఉంది కాబట్టి భారతదేశాన్ని కూడా బహుళ పార్టీ వ్యవస్థ. ఓకే, అలాగే
मैं मन देश राज्य पार्टी प्रधान रू रखा वर्गीक जातीय पार्टी रेंडो प्रांतीय पार्टी ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీలు ఎన్నున్నవి ఎన్నున్నవి ఆరు పార్టీలు కాగా ప్రాంతీయ పార్టీలు చెప్పలేమా ప్రాంతీయ పార్టీలు చెప్పలేమండి ప్రస్తుతం ఎన్నున్నవి రిజిస్టర్డ్ కు రికగ్నైజ్డ్ కు తేడా ఉంది 47 పార్టీలు ప్రస్తుతం రికగ్నైజ్డ్ recognized not registered registered ku recognized ku teda endanne enti enti endi em cheptaru em ledhu రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొందినది రిజిస్టర్డ్ అంటే గుర్తింపు కోసం నమోదు చేసుకున్న వాటిని రిజిస్టర్డ్ అంటారు మరి రికగ్నైజ్డ్ కు రిజిస్టర్డ్ కు ఉండేటటువంటి ప్రధానమైన తేడా రికగ్నైజ్డ్ పార్టీలకు వాటికి ఒకవేళ రికగ్నైజ్డ్ పార్టీ అంటే గుర్తింపు పొందిన పార్టీ జాతీయ పార్టీ అయితేనేమో ఒకే గుర్తుని దేశవ్యాప్తంగా కూడా ఒకే గుర్తుని కేటాయించడం జరుగుతుంది ఒకవేళ రికగ్నైజ్డ్ గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ అయితే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒకే గుర్తుని కేటాయిస్తారు మరి రిజిస్టర్డ్ పార్టీ అయితే రిజిస్టర్డ్ పార్టీకి ఎలాంటి గుర్తుని కేటాయించాలనేటటువంటి దానిపైన ఎన్నికల కమిషన్ కి ఒక అంటే విచక్షణ అధికారం రిజిస్టర్డ్ పార్టీ రికగ్నిషన్ రావటానికంటే ముందు రికగ్నిషన్ రావటానికి ముందు రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసిన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వాలనా లేకపోతే వేర్వేరు సింబల్స్ నియోజకవర్గానికి వేర్వేరు సింబల్స్ ఇవ్వాలనా అని చెప్పేది మాత్రం ఎన్నికల కమిషన్ యొక్క విచక్షణ అధికారమే బహుశా మీ అందరికీ ఐడియా ఉందో లేదో ఈ మధ్య కాలంలో మా రాష్ట్రంలో వైకాపా ఏర్పాటు అయినప్పుడు ఒకే గుర్తు కేటాయిస్తారా వేరువేరు గుర్తులు కేటాయిస్తారా అనే అంశం పైన పోటీ చేసినటువంటి అభ్యర్థి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయనకు ఈ గుర్తు కేటాయించారని చెప్పి చెప్పినారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కామన్ సింబల్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్న టైంలో ఎన్నికల కమిషన్ కేటాయించారు అంటే రిజిస్టర్డ్ పార్టీకి ఉండేది ఒకసారి రిజిస్టర్డ్ పార్టీ అయిన తర్వాత దాని కామన్ సింబల్ కేటాయించిన తర్వాత సహజ సిద్ధంగానే ఆ పార్టీ సాధించేటటువంటి ఓట్లు సీట్లను బట్టి దానికి రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇందులో మీకు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ రికగ్నైజ్డ్ అయిన పార్టీలు ఏమున్నవి అంటే ఏ పార్టీ ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ BSP, NCP, CPI, మరియు CPIM. ఓకే అయితే ఒక్కొక్కసారి ఈ పార్టీలకు సంబంధించినటువంటి అధిపతుల గురించి కూడా అడుగుతున్నారు నేను అది చెప్తాను కానీ దానికంటే ముందు అసలు జాతీయ పార్టీగా గుర్తింపునివ్వాలంటే కావాల్సిన అర్హత ఏంటి ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపునివ్వాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటివి ఓకే ఇందులో ముఖ్యంగా ఏంటమ్మా ప్రాంతీయ పార్టీగా 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందితే దానికి జాతీయ పార్టీ గుర్తింపు ఇస్తారు అంతేనా కరెక్టేనమ్మా తప్పేం కాదు నేను ప్రశ్న అడిగితే చెప్తా తప్పు చెప్తామన్నా తప్పు అనుకుంటున్నా ఏంటి తప్పు చెప్పేటోరైనా పర్లేదు ఒప్పు చెప్పు ఏం చెప్పకుండా అలా సీరియస్ నా వాళ్ళ గురించి భయం నేను ఎవరి గురించి భయపడను
నన్నెవరన్నా ప్రశ్నలు అడిగినా సంతోషమే. పోనీ మీరు సార్ ఫలానప్పుడు పొరపాటు చెప్పారు సార్ మీరు అని అంటే అట్లా చెప్పినా చాలా వెరీ హ్యాపీ, వాళ్ళు నా శ్రీ అభిలాషులు అనుకుంటాను. అదేవిధంగా తప్పు చెప్పినా ఆన్సర్ చెప్తే స్పందిస్తున్నారు అనుకుంటున్నాను. ఒప్పు చెప్తే వీళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నట్టు అని ఫీల్ అవుతున్నాను. ఏం చెప్పకుండా అలా ఫీల్ చూస్తారు వాళ్ళని చూస్తే భయం పెట్టారు. నెపోలియన్ సందర్భాలు చెప్తారు, 1000 తుపాకులు నా గుండెపై ఎక్కువ పెట్టినప్పుడు కూడా నేను భయపడను. 4 పత్రికలు నా వైపు చూస్తే నేను భయపడతాను అక్కడ. ఎందుకంటే 4 పత్రికలు నా వైపు కన్నెర్ర చేస్తే నేను భయపడతానండి. 1000 తుపాకులు గుండెపై ఎక్కువ పెట్టినా ఏమై ఏం కాదు, దీనివల్ల ఏం లేదు అనుకుంటాడట. అలాగే మీరు 1000 ప్రశ్నలు వేసినా వెరీ హ్యాపీగానే సమాధానం చెప్పాల్సి వస్తాం. కానీ అలా ఏమి ఎప్పుడు చూసినా అక్కడనే సీరియస్ చూస్తుంటారు. ఓకే, అయితే ఈ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దీనికి అన్ని అర్హతలు అవసరం లేదు. ఏదన్నా ఒక్కటి ఉంటే సార్ అవన్నీ కూడా అర్హతలన్నీ కూడా మీరు రాసుకున్నా కూడా అంశాలు ఏంటండి. ఒకటి ఏంటంటే లోక్సభ జరిగేటటువంటి ఎన్నికల్లో, మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లను పొందాలి. 1/6 వంతు ఓట్లను పొందిన పార్టీ అయితే 1/6 వంతు ఓట్లని కనీసం 3 రాష్ట్రాల్లో పొందాలి, ఒక రాష్ట్రంలో కాదు. కనీసం 3 రాష్ట్రాలలో పొందితే దాన్ని జాతీయ పార్టీగా గుర్తింపునిస్తాం. 1, నెంబర్ 1. నెంబర్ 2, 4 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందేనా ఉండాలి, అప్పుడైనా ఇవ్వచ్చు. 3 అంశం ఏంటంటే మొత్తం లోక్సభ స్థానాలలో 2% సీట్స్, అంటే అర్థమేంటిది, కనీసం 11 సీట్లు ఒక రాష్ట్రంలో కాదు. ఎన్ని రాష్ట్రాలు రావాలి కనీసం? అది 3 రాష్ట్రాలలో రావాలి. వస్తే అప్పుడు ఇస్తాం. ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి, మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసినాం. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 34 సీట్లు వచ్చినాయి. దేశవ్యాప్తంగా మనం కొంచెం మనం డిఫరెంట్ ఉంటాం ఎప్పుడైనా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంటారు. ఎందుకని 1977లో ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్కు. పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే ఇందిరాగాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోయింది. 1977లో ఇందిరాగాంధీ ఎంపీగా కూడా ఓడిపోయింది. కానీ మన రాష్ట్రంలో 41 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకే ఒక్క సీటు ఒకే ఒక్కటి నీలం సంజయ్ రెడ్డి నంద్యాల నుంచి జనతా పార్టీ తరఫున గెలుపొందినాడు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన టైంలో మన రాష్ట్రంలో 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మనం మాత్రం మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించిన 1983లో. 1984లో బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. ఆ 2లో 1 ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, అది కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటూ వచ్చింది. మొత్తం దేశవ్యాప్త 403 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే మన రాష్ట్రంలో 34 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, అంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎప్పుడు? 1984లో. తెలుగుదేశం తిరుగులేని మెజార్టీతోని సీట్లు సంపాదించింది. అప్పుడే 34 సీట్లు అంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం అప్పుడు ఎవరు? టీడీపీని. 1984 నుంచి 1989 దాకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పరవటనేని ఉపేంద్ర. 1989లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే కదా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బోఫోర్స్ ఫెయిర్ ఫ్యాక్స్ కుంభకోణాల కేసుల్లో ఎదుర్కొని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మణిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినా మనం డిఫరెంట్ అని చెప్పడానికి ఉదాహరణ. ఎప్పుడైనా కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేస్తుంటాం. సో ఇక్కడ జాతీయ పార్టీగా అంటే ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపునిచ్చేటప్పుడు స్థానాల సంఖ్య అయితే 11, 2%, బట్ ఒక రాష్ట్రంలో కాదు, కనీసం 3 రాష్ట్రాలకు తగ్గకుండా ఈ 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని జాతీయ పార్టీగా గుర్తింపునిస్తాం. తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే
కనీసం నాలుగు రాష్ట్రాలలో 1/4 స్థానాలకు పోటీ చేసి లేదా 25% స్థానాలకు పోటీ చేసి 25% ఓట్లని పొందిన పార్టీని కూడా జాతీయ పార్టీగా గుర్తించవచ్చు. నాలుగు రాష్ట్రాలలో 25% పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి 25%